నమస్కారం, నేను సహస్ర శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని దొంగతనాలు హత్యలకు పాల్పడుతున్న వారి ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం అందజేస్తామని ఏపీ తమిళనాడు రాష్ట్రాల్లో దొంగతనాలు హత్యలకు పాల్పడిన కరుడుగట్టిన నేరగాళ్లు జిల్లాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. అన్ని చోట్ల నిఘా ఉంచారు. చిత్తూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నాగరాజు అనే నిందితుడు రెండు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడమే కాక పలు చోట్ల హత్యలకు పాల్పడ్డాడని డిఎస్పి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా మహారాష్ట్రకు చెందిన మనోహర్, సంతోష్ సిండి అనే ఇద్దరు నిందితులు కూడా తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన తెలిపారు. చోరీలకు పాల్పడుతున్న నిందితులు ఎక్కడైనా కనిపిస్తే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డిఎస్పి శ్రీనివాస్ వివరించారు. సత్తెనపల్లికి చెందిన ఒక చాలా కరుడుగట్టి నేరస్తుడు. వయసు సుమారుగా 27 సంవత్సరాలు ఉంటుంది. అతను సత్తెనపల్లి సొంత స్థలం. అతని పోయిన నెల 19వ తారీఖున నరసాపురం జైలుకు తీసుకెళ్తున్నప్పుడు అతను పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అతను రీసెంట్గా కావల్లో మర్డర్ ఫర్ రేంజ్ అని జరిగింది. ఒక ముసలావిడిని చంపారు. ఆ కేసులో హ్యాండ్ ఉండొచ్చు అని చెప్పని మనం సస్పెక్ట్ చేస్తున్నాం. ఇతని ఇప్పటిదాకా ఇతను సుమారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత పక్కనున్న తమిళనాడులో 83 నేరాలు చేసినట్టు రికార్డు ఉంది. అందులో చాలా వరకు మర్డర్ ఫర్ గెయిన్స్, అంటే డబ్బు కోసం మనుషులను మర్డర్ చేయడం, తర్వాత రాబరీలు, తర్వాత పగటిపూట కన్నపు నేరాలు చేయడం ఇతను అలవాటు. ఇతను ఒక ప్రత్యేకమైన ఆయుధం. గూడూరు మండలంలోని చెన్నూరులో ఉన్న జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా చెన్నూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు 14 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప వైద్యాధికారి డాక్టర్ ఈదులు సుధాకర్ మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులకు గతేడాది నవంబర్లో కంటి పరీక్షలు నిర్వహించారన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్, సీనియర్ హెల్త్ ఎడ్యుకేటర్లు కనకరత్నం, మోహన్, ప్రధానోపాధ్యాయులు కాంచన, తాలుజరాని మొదలగువారు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకి కళ్ళ పరీక్షలు చేసి ఎవరికైతే కంటి చూపు దృష్టిలోపం ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఒక భాగంగా గూడూరు క్లస్టర్లోని చెన్నూరు పిఈసిలో, చెన్నూరులో ఉండేటువంటి జెడ్పీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్లో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకి పరీక్షలు చేయగా మా ఆప్తాలమిక్ అసిస్టెంట్ శివరామయ్య గారు పరీక్ష చేయగా అంధత్వ నివారణ కార్యక్రమంగా అద్దాల పంపిణీ చేశాం. 100,000 రూపాయలు ఆ డొనేషన్ పెట్టి మొదటి ఫస్ట్ క్లాస్ చేస్తే అక్కడ పోయి చూస్తానికి పోతే ఆ క్లాసులో ఉండే పిల్లలందరికీ అద్దాలు ఉన్నాయి. నేరాల అదుపుకు చర్యలు తీసుకోవాలని డిఎస్పి శ్రీనివాస్ సూచించారు. గూడూరు పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయిలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిఎస్పి శ్రీనివాస్ పాల్గొని పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల పరిష్కారమై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిబ్బంది కొరత కారణంగా వేసవిలో విద్యార్థులను వాలంటీర్లుగా నియమించాలని, వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గూడూరు సబ్ డివిజన్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు అందరితో కూడా వారి మీటింగ్ పెట్టడం జరిగింది. సబ్ డివిజన్లో ఉన్న నేరాలు, తర్వాత పెండింగ్ కేసులు, తర్వాత మనం ఆచరించబోయే ఫ్యూచర్లో పద్ధతులు, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కొత్త ఎస్పీ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మాకు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో పారిశుద్ధ్యము, అంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ డిఎస్పీ నా ఆఫీస్ని ఏ విధంగా అయితే మేము పూర్తిగా ఆధునీకరించామో ఆ రకంగా ఆధునీకరించి, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి పెట్టి, టాయిలెట్ శుభ్రంగా పెట్టి, ఇవన్నీ చేయాలని ఒక కార్యాచరణ అనుకుంటున్నాం. అదేవిధంగా మంచి రిసెప్షను, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ఓపిక్గా మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏదైనా ఆపద ఉన్నా, ఒక నేరంలో సమాచారం ఉన్నా కూడా క్విక్కెస్ట్ మీన్స్లో రెస్పాండ్ అయ్యేది కేవలం పోలీస్ మ్యానే అని ప్రతి ఒక్కరు తెలుసు. ఆ అలవాటుని చేసుకుని అతి తక్కువ టైంలో రోడ్ యాక్సిడెంట్ జరిగినా కూడా, నేరం జరిగినా కూడా సీన్కి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడానికి కావాల్సిన సమాయత్తం, చేయడానికి కావాల్సిన ఐడియాస్ అన్ని కూడా మా వాళ్ళకి ఎవరో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి ప్రణాళిక శిక్షణ తరగతులు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎంపీడీఓ భవాని పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని ప్రజాప్రతినిధులకు వివరించారు. గ్రామాల్లో పక్క గృహాలు నిర్మాణాలు వంటి పనులపై ఆమె చర్చించారు. ఈ శిక్షణ తరగతిలో ఉపాధ్యాయులు, సర్పంచ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు మొదలగు వారు పాల్గొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు కంపల్సరీ నిర్మించుకోవాలి. అదే మరుగుదొడ్లు ఉత్పాదించుకోవాలి ఏంటి, బయట వెళ్ళి ఎటువంటి అనర్థాలకు లోను కాకుండా ఆరోగ్యాలు ఏదైనా పురుగు ఉంటే ప్రజలకు ఇబ్బంది రాకుండా మీరు ఎప్పుడైతే రక్షణగా ఉంటారో అప్పుడే మీ గ్రామాలు సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అక్కడ కూడా చెప్పారు ఏంటంటే, ఎవరైతే మన అమ్మాయిని వేరే అత్తగారికి ఇస్తున్నారో క్రీడల్లో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరుగుతుందని డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గూడూరులో అల్లూరు పట్టణంలోని ప్రభుత్వ స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో విన్నర్స్గా రాయల్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ 11 జట్టు, రన్నర్స్గా గోపాలకృష్ణ 11 జట్టు నిలిచాయి. రెండు జట్లకు 20,000, 15,000 రూపాయల వంతున డిఎస్పీ శ్రీనివాస్, సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులకు దాతలు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. కోట సునీల్ మాట్లాడుతూ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, ఎస్ఐ దశరథ రామారావు, నిర్వాహకులు పేటేటి చంద్రనీల్, నాగేశ్వరరావు, మణి మొదలగు వారు పాల్గొన్నారు. ఒక రాయల్ క్రికెట్ 90 ప్లేయర్స్ వీళ్ళందరినీ ఒక టీమ్గా మరి నిర్వహించాలంటే చాలా కష్టంగా ఉండేది, మరి చాలా పోటీ ఉండేది. మేము ఈ యొక్క రాయల్ క్రికెట్ క్లబ్ పెట్టినప్పుడు ఈ యొక్క 5 టీములుగా మేము మెయింటైన్ చేసినాము. అప్పుడు సరే ఆ తర్వాత మాకు అగేనెస్ట్గా ఆ రోజుల్లో ఉన్న టీముల గురించి కూడా మనం ఒకసారి మనం చేసుకుందాం. వీరనారాయణ క్రికెట్ క్లబ్ ఒక చోట సమీకరించుకుని అందరూ కూడా కలిసి ఒక కుటుంబంలో ఒక వ్యవస్థని నడిపించడం అనేటటువంటిది సాధారణమైన విషయం కాదు. కానీ గూడూరుకున్న ఒక గొప్పతనం, సంస్కృతి సమ్మేళనం మొదలుకొని అవి ఎటువంటి విభాగాలైనా సరే సమైక్యంగా సమిష్టిగా నడిపించుకోగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నటువంటి ప్రాంతం మన గూడూరు. ఈరోజు 27వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఇంత విశేషంగా జరుపుతున్నారంటే ఆ ఘనత మొదట నా మార్క్స్ అంతా కూడా మణినకే. ఎందుకంటే ఎవరినైనా సరే రే రారా అని దగ్గరగా పిలిచినా, అనా రాండనా మర్యాదగా పిలిచినా, వాళ్ళందరితో ప్రేమగా అభిమానంగా పోగలిగినా, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ తరఫున బాధ్యతలు తీసుకోగలిగినా అది తనకు మాత్రమే చెల్లింది. వరకు ఈ టోర్నమెంట్ కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించాలంటే మామూలుగా పని చేస్తే సరిపోదు, దీనికి వ్యయం ప్రయాసంతో ఎంతో జరుగుతుంది. దీనికోసం మాకు సహకరించినటువంటి దాతలందరికీ మా సునీల్ వచ్చే 2-3 నెలల్లో చాలా పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తాము. దీనికోసం ప్రతి ఒక్కరి సహాయ సహకారాలన్నీ కూడా మేము తీసుకుంటాము. అంతేకాకుండా మేము పిలవగానే వచ్చి ఇక్కడ ఆడినటువంటి 2 జట్లు, గోపాలకృష్ణ 11, అదేవిధంగా ఫ్రెండ్స్ 11, ఇద్దరికి మా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ యొక్క విజయంలో మీరు పాల్పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఫస్ట్ సునీల్ ఇచ్చాడు, ఫస్ట్ ప్లేస్ సునీల్, సెకండ్ ప్లేస్ మనపాటి రవి, భద్రగిరి 15,000 ఇచ్చారు. ఈ టోర్నమెంట్ చాలా కాలం నుంచి గమనిస్తుంది అంటే నెల్లూరు నుంచి వచ్చే టీములు ప్రతి టీము కూడా చాలా బాగా సహకరిస్తాయి. కేవలం వాళ్ళకున్న స్పిరిట్ ఎందుకంటే ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ తీసుకొని ఎంతమంది చిన్న చిన్న తప్పులున్నా కానీ పట్టించుకోకుండా 20 రోజుల నుంచి కూడా వస్తానే ఉన్నారు, ఆడతారు. ఎప్పుడు మీ భావం మీ టోర్నమెంట్ బాగున్నది ఎప్పుడు చెప్పారు? టోర్నమెంట్ చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు. రోజు చూసుకుంటూ ఎంతో వచ్చేటప్పుడు కానీ గమనిస్తూ ఉన్నాను. చాలా హ్యాపీ. ఎప్పుడు ఏదో ఒక టోర్నమెంట్ ఈ యొక్క స్టేడియంలో జరుగుతూనే ఉంటాయి. దానికి మన గూడూరు పట్టణ పురార ప్రముఖులు, రాజకీయ నాయకులు అయితేవి, మన కోట సునీల్ గారు అయితేవి, మా డిఎస్పీ గారు అయితే ప్రతి యొక్క టోర్నమెంట్ ఇక్కడ జరిగిన సార్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఎక్కువ. ఎవరు పిలిచినా డెఫినెట్గా అటెండ్ అయ్యి వారికి ఆ ప్లేయర్స్కి కానీ వచ్చిన స్టూడెంట్కి కానీ వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మంచి సూచనలు కూడా చేస్తారు. చాలా మంచి సంస్కృతి అది. నుంచి వచ్చి మీరందరూ కూడా గూడూరులో ఆడి
అప్కమింగ్ ప్లేయర్స్ మీరందరూ కూడా ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అందరికి పిల్లలందరూ కూడా ఎప్పుడు కూడా ప్లేయర్స్ మీరు ఇష్టపడి ఆడితే కష్టపడితే ఖచ్చితంగా ఇక్కడ డాన్స్ మీద కూర్చొని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే స్థాయిలో ఎదిగి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్లబ్ ఇంకా దిగ్విజయంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత అది మన అదృష్టము మరి శాపమో కానీ మీ ప్లేయర్స్ అందరూ కూడా వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. మన ఆంధ్ర కాదండి, మీరందరూ ఇండియా కాడాలా. నెల్లూరు జిల్లా వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, సత్తా ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ ప్లేయర్స్. ఎవరైతే ఫస్ట్ విన్నర్స్ గా గెలిచారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ రన్నర్స్ గా గెలిచిన వాళ్ళు కూడా మీరు ఫ్రెండ్స్ లెవెన్స్ అని పెట్టుకున్నారంటే పిల్లలు సేఫ్ గా స్కూల్స్ పోయి రావడానికి కిడ్నాప్లు గురి కాకుండా రోడ్ యాక్సిడెంట్స్ గురి కాకుండా మనం ఏం చేయగలం, జాగ్రత్తలు తీసుకున్నాం అంటే చిల్లకూరు మండలంలోని పాలిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన మాధవ్ అనే వ్యక్తి గూడూరు పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన మాధవ్ అనే వ్యక్తి చిల్లకూరు మండలంలోని అంకులపాటూరు వద్ద ఉన్న ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం రాత్రి కర్మాగారానికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా పాలిచెర్ల వద్ద మనబోలు మండలంలోని కాకితాలపూరు గ్రామ సమీపంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం కాగితాలపూరు గ్రామ ప్రాంతంలో సోమవారం టీడీపీ మండల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రమణయ్య నాయుడు మాట్లాడుతూ వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వివరించారన్నారు. వంతెన నిర్మాణాలు కూడా అవసరమని వాటిని నిర్మించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇంకా రేషన్ పెన్షన్లు వంటి అంశాలపై నాయకులు మాట్లాడారన్నారు. ఈ సమావేశంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, కోదండ రామయ్య, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. రేపు రాబోయే ఎలక్షన్ లో ఎవరు వచ్చి ఇక్కడ పోటీ చేసినా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, ఆ అభ్యర్థిని గెలిపిస్తాం. అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా పనిచేస్తాం, గెలిపిస్తాం. మెజారిటీని కూడా ఈసారి అంటే వన్ సైడ్ చేస్తాం. మునుగోలు రెండు వర్గాలు ఉన్నాయి, విడుగు పైన రెండు వర్గాలు ఉన్నాయి. అన్ని ఏమొద్దు, మేము ఎప్పుడైనా ఒకటి కలిసికట్టుగా పనిచేస్తాం. అవి కాకుండా కొత్త అలైన్మెంట్ పెట్టుకుని సిద్ధరామరావు కూడా నేను ఒక మండలం తరఫున రిజిస్టర్ రాయడం జరిగింది. దాన్ని ఆయన దృష్టిలో తీసుకుని తప్పకుండా చేస్తామండి అని చెప్పి చెప్పాడు. అది కూడా లోకేష్కి ఇచ్చాము. ఆయన కూడా దాన్ని పర్సూ చేసి కొత్త అలైన్మెంట్ తీసుకో డిజైన్ తీసుకొని ఏర్పాటు చేస్తే గూడూరుకి వచ్చే రోజుల్లో ముంపు కాకుండా కాపాడుతుందని కోరుతూ ఎంకరేజ్మెంట్ లేకుంది ఎక్కువ ల్యాండ్స్. ఆ ఎంకరేజ్మెంట్స్ అంతా తీసి ఈ డ్రగ్గింగ్ చేస్తే ఆ పుడికి తీత అనేది ఇన్నో కొన్ని వందల సంవత్సరాలు జరగలేదు. ఆ పుడికి తీసినందువల్ల ఇటువంటి ఫ్లడ్ నేరుగా సముద్రం పోయేదానికి మార్గం అన్ని ఎంకరేజ్మెంట్ చేసి డ్రగ్గింగ్ చేయమని కూడా కోరడం జరిగింది. పర్సూ చేస్తున్నారు. అయితే రైతులకి పోర్టుకి అడ్డంగా చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో నీటి గుంతలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల చింతవరం గ్రామంలో దుస్తులు ఉతుక్కునేందుకు వెళ్లి నీటి గుంతలో పడిపోయి పోలమ్మ ఆమె మనవరాలు మృతి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా సోమవారం ఎంఆర్పిఎస్ నాయకులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గీతావానికి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వినతి పత్రం అందజేశారు. మృతి చెందిన పోలమ్మ నాగలక్ష్మి కుటుంబాలకు 2 లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మందకృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వరయ్య, పెదరంగయ్య, గంగమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో కనీసం ఆ బావిలో ఇప్పటి వరకు ఇక్కడ 23 మంది చనిపోవడం జరిగింది. కానీ ఇప్పటికైనా సరే ఆ బావిని వెంటనే పూర్తి చేసి నీటి సౌకర్యం అక్కడ అరుంధతులకి కల్పించాలి. నీరు లేని కారణంగా ఆ మనబోలు మండలంలోని బద్దేవోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కారు అదుపు తప్పి తిరుపతి నుండి నెల్లూరు వెళ్తున్న కారు బద్దేవోలు క్రాస్ రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి రహదారి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకు వెళ్లడంతో బోల్తా పడింది. కారులో 4 ప్రయాణి ఎంతో కాలంగా సేవ చేస్తున్న తమకు అంగన్వాడీలతో సమానంగా వేతనమివ్వాలని తమకు కూడా వేతనాన్ని ఇవ్వాలని ఆశా కార్యకర్తలు కోరుతున్నారు. గత 8 ఏళ్లుగా తక్కువ మొత్తానికి పనిచేస్తున్నామని అంగన్వాడీలకు వాళ్ళు ఆశా కార్యకర్తలకు కూడా వేతనమివ్వాలని వారు సోమవారం ఏవో గీతవానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉషా, సూర్యవతి, లక్ష్మి, జానకి, జ్యోతి, రమణయ్య, మంజుల, వరలక్ష్మి, కృష్ణవేణి మొదలగు వారు పాల్గొన్నారు. కానీ గత 8 ఏళ్ల నుంచి మా కాడ పనిచేయించుకుంటున్నారు, పారితోషికం అంటున్నారు. కానీ జీతాలు అంటూ ఏమి లేవు. కనీస వేతనం కోసం మేము కలెక్టర్ గారి కాడికి వచ్చాము. పనిభారం పెంచుతున్నారు కానీ దానికి పారితోషికం పెంచడం లేదు, జీతం అనేది ఇవ్వడం లేదు. ఈ జీతం కోసం మేము కలెక్టర్ గారికి చెప్పుకోవడానికి వచ్చాము. జన్మభూమికి అయినా కానీ
పల్స్ పోలియో కార్యక్రమం కానీ ఇంకేమైనా ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమానికి కానీ మమ్మల్ని తీసుకెళ్తారు. ప్రతిదానికి యూనిఫామ్లో రావాలని చెప్తారు. కానీ 7 ఏళ్ల క్రితం మాత్రమే ఒక్క యూనిఫామ్ 200 రూపాయలు మాత్రమే చెల్లించారు. ఆ యూనిఫామ్కి మాకు ఇంకా 600 రూపాయలు ఖర్చు అయింది సార్. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఒక్కసారి కూడా యూనిఫామ్ ఇవ్వలేదు. యూనిఫామ్ కూడా అడిగి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిందితులు ఆచూకి తెలిస్తే సమాచారం ఇవ్వండి, మీడియాకు వివరాలు వెల్లడించిన డిఎస్పి శ్రీనివాస్. పారుచూర్ల వద్ద అదుపు తప్పిన మోటార్ సైకిల్, గూడూరు వాసుకి తీవ్ర గాయాలు, నెల్లూరుకు తరలింపు. క్రీడలతో పోటీతత్వం పెంపొందుతోంది. స్టేడియంలో నిర్వహించిన క్రీడల ముగింపు సమావేశంలో డిఎస్పీ శ్రీనివాస్, కోటా సునీల్. పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడండి, గూడూరులో జరిగిన శిక్షణ కార్యక్రమంలో